హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను కాకినాడలో ఉన్నాను. కాకినాడలో ఈ చల్లని సాయంకాలం వేడి వేడి మినపరొట్టె తింటే అందులో మూడు రకాల చట్నీలు కారపొడి కూడా ఉంటుందట. అలాంటి మినపరొట్టె దగ్గరికి మిమ్మల్ని ఈరోజు నేను తీసుకెళ్ళబోతున్నాను. ఆ వేడి వేడి మినపరొట్టె తింటూ మిమ్మల్ని ఊరించబోతున్నాను. మరి ఇంకేది కాలుష్యం, రండి. కాకినాడ కల్పనా సెంటర్లో ఉన్నటువంటి చిన్న మినపరొట్టెల బండి దగ్గర ఉన్నాం. ఇక్కడ సాయంకాలం అయ్యేపాటికి మంచి వేడి వేడి రొట్టెలు మూడు రకాల చట్నీలతో అద్దర కొట్టేస్తారనమాట. అసలు ఏంటి మినప రొట్టె బండి కథ తెలుసుకుందాం. హుసేన్ గారు, అసలు ఎంతకాలం నుంచి ఉందండి ఇక్కడ బండి? మా నాన్నగారి నుంచి ఉందండి. మీ నాన్నగారు? మా నాన్నగారి నుంచి మేము చేస్తాం. మీ నాన్నగారి పేరండి? ఖాదర్ ఖాన్ అండి. ఖాదర్ ఖాన్ గారు. మొదటి నుంచి ఇదేనండి స్టైలు? ఇదే స్టైల్ అండి, ఏం మార్చలేదు, క్వాలిటీ కూడా మార్చలేదు. అంటే అందరూ చాలా గ్యాస్ పొయ్యిల మీద వీటి మీద చేస్తుంటారు, మీరు మాత్రం ఇంకా బొగ్గులు ఎంతకి మంచిది అంటారు? బొగ్గులు పొయ్యి మీద కాలిస్తే ఎంతకి మంచిది అంటారు? అప్పటి నుంచి కూడా బాగానే చేస్తాం. బొగ్గులు పొయ్యి మీద ఎన్ని పొయ్యిలు ఉంటాయండి ఇవన్నీ? మా పది ఉంటాయండి, కానీ మొన్న రీసెంట్ గా మూగులు పెద్ద చేశాడండి, వల్ల తొమ్మిది అయ్యాయి. మొత్తం ప్రస్తుతానికి తొమ్మిది పొయ్యిల మీద ఒకేసారి మినపరొట్లు వేస్తూ ఉంటారు అన్నమాట. ఓన్లీ మినపరొట్టే? ముప్పై నుంచి ఎనభై దాకా ఉంటుందండి కాస్ట్. ముప్పై రూపాయల నుంచి ఎనభై దాకా ఉంటుంది. ఏంటండి ముప్పై రూపాయలు? నేతి రొట్టె అంటే ఎనభై రూపాయలు అండి. నేతి రొట్టె అంటే బాగా స్పెషల్ స్పెషల్ అండి. మిగతా ఏమో మామూలు అండి. పెద్ద సైజ్ పెరుగుతుంది అండి, రేట్ సైజ్ రేట్ పెరిగే కొద్ది సైజ్ పెరుగుతుంది, టేస్ట్ పెరుగుతుంది. మినిమం ముప్పై రూపాయలు. ముప్పై నుంచి ఏమేమి రకాల చట్నీలు ఉంటాయండి? మూడు రకాల చట్నీ ఉంటుంది, టమాటా చట్నీ ఉంటుంది, బొంబాయి చట్నీ ఉంటుంది. టమాటా చట్నీ, శనగపిండి చట్నీ, బొంబాయి చట్నీ. బొంబాయి చట్నీ మూడు రకాల చట్నీ. కారపొడి కూడా ఉంటుందండి. కారపొడి కూడా వేస్తారు. నేతి రొట్టె కూడా ఉంటుందండి. నేతి రొట్టె, నేతి రొట్టె అంటే ఇంకా ఫేమస్ అండి, ఇంకా చూసుకోవాల్సలేదు, దానికి పేరు పెట్టినది సమస్యలు. ఏంటి ఎట్లా కాకినాడలో ఏమంటుంటారు మీ మినపరొట్ల గురించి? మాకు ఇక్కడ నుంచి కదండి, రాజమండ్రి దాకా ఉందండి. రాజమండ్రి నుంచి కూడా వస్తారు కంపల్సరీ అండి, టాక్సీ డ్రైవర్ లైన్ వస్తుంటారు. ఎవరెవరు చేస్తుంటారండి? మీరు ఎంతమంది చేసుకుంటారు? మా ఇద్దరు అమ్మాయిలు వస్తారండి. ఇద్దరు అమ్మాయిలు హెల్ప్ చేస్తారు మొత్తం? మీరు అందరూ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హెల్ప్ చేస్తారు? అతను మా బావగారు అండి. మీ బావగారు కూడా హెల్ప్ చేస్తారు? చేస్తారు. ఏ ఏ టైం నుంచి ఉంటుందండి అసలు? మేము నాలుగున్నర నుంచి రాత్రి పదకొండు దాకా, పదకొండు సాయంత్రం నాలుగున్నర నుంచి ఉదయం ఏమి ఉండదు? ఉదయం ఏమి ఉండదండి, ఓన్లీ ఓన్లీ సాయంకాలం టిఫిన్. బాగా నచ్చింది ఏంటంటే ఈ బొగ్గులు పొయ్యి మీద చేయడం అనేది. మేము ఎప్పటి నుంచి అప్పటి నుంచి ఇంకా మారలేదండి. మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచి బొగ్గుల పైన అదే ఆ స్టైలు, ఆ అట్టు కాలిన విధానం చూస్తుంటే తెలుస్తుంది అది, ఆ బొగ్గులు పొయ్యి మీద కాల్చిన విధానం బాగుందండి, చాలా బాగుంది. ఎనభై రూపాయల రొట్టె రెండు గంటల ముందు రావాలి. ఏంటంటే ఏడు ఎనిమిది ఇంకా దాడితే అది ఉండదు. సపరేట్ పిండి ఉంటది, దాని సపరేట్ నెయ్యి అన్ని పిండి కూడా సపరేటే, సపరేట్ అంటే ఇది వేరే ఉంటుంది. నేతి రొట్టె అంటే సపరేట్ ఉంటుంది, సపరేట్ గా ఉంటది అన్నమాట. బొగ్గులపై కాలుతారు, ఫేమస్ కారపొడి ఉంటది, నేతి రొట్టె ఒకటి సూపర్ చాలా బాగుంటుంది. రొట్టెలు చాలా సూపర్ ఉంటాయి, మీ కారపొడి వేడివేడి బొంబ చట్నీ కారం చట్నీ అన్ని బాగుంటాయి, సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ రండి. మూడు సంవత్సరం పెట్టండి, మూడు సంవత్సరం పెట్టి తిన్నండి. ఆ రొట్టె నిన్న లేదు, మన రెండు మనసే మొత్తం రెండు రోజులు కాల్ చేసి మొత్తం ఒక రోజు వచ్చండి. ఆ రొట్టె నుంచి నేను వెళ్తాను అన్నమాట కాకినాడ మా ఇంటికి. అది రొట్టె బాగుంటుంది అనేసి నేను మాది ఇక్కడదండి పాడ విలేజ్ అని వచ్చి ఈ రొట్టె కోసం వస్తామట ఇక్కడికి. రొట్టె కోసం తినేసి వెళ్ళిపోతామట. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ బాగుంటుందండి, అందుకని తినేసి వెళ్ళిపోతానండి. మా ఇంటి దగ్గర భోజనం చేస్తాం మళ్ళీ, ఈ రొట్టె పోతే మాకు ఆనందం అనిపద్దు. నా పేరు సాయి అండి, రెగ్యులర్గా వస్తుంటాం ఇక్కడికి. ఇక్కడ టమాటా చట్నీ, బొంబాయి చట్నీ ఫేమస్, బాగా వేడివేడిగా ఉంటుంది టిఫిన్ కూడా. ఘీ దోశ కూడా ఉంది ఇంట్లో, ఫేమస్ బాగుంటుంది. ఇక్కడ చిన్న ప్లేస్లోనే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, ఇంకా తగ్గి ఇంకా తక్కువ ఉన్నారు ఇవాళ, చాలామంది వస్తారు. కల్పనా సెంటర్లో ఫేమస్ అండి టిఫిన్, రెగ్యులర్గా వస్తాను. రేట్లు రీజనబుల్ అండి, 20 and 40. 20కి ఏమో హాఫ్ రొట్టి, 40 కాకినాడ కల్పనా సెంటర్లో అద్దిరిపోయే మినపట్టు అనమాట. కాకినాడలో సాయంకాలం అయ్యేపాటికి చాలామంది తినడానికి వచ్చే ఒక మంచి ఈటింగ్ స్పాట్ ఈ బండి దగ్గర ఈ మినపట్టు అనమాట. ఇందులో అయితే మూడు రకాల చట్నీలు సర్వ్ చేస్తున్నారు. అట్టు సైజు కూడా చాలా పెద్దగా ఉంది. ఈ అట్టు ఖరీదు అయితే ప్రస్తుతం నేను తీసుకున్నా, ఈ అట్టు ఖరీదు అయితే 40 రూపీసు. ఇందులో హాఫ్ కూడా ఇస్తారు, హాఫ్ అయితే 20 రూపీసు. దీనికన్నా కొంచెం చిన్నట్టు వేస్తారు, అది 30 రూపీసు. ఇది కాకుండా కొంచెం స్పెషల్గా కావాలి, చాలా టేస్టీగా కావాలి, ఇంతకన్నా మంచి టేస్టీగా కావాలి అనుకుంటే నేతితో ఒక అట్టు తయారు చేస్తారు. అదైతే
80 రూపాయలట చాలా చాలా స్పెషల్ గా ఉంటుందట టేస్ట్ చేద్దాం కారం చట్నీ అయితే పేరుకు తగ్గట్టే నషాలను అంటుతుందన్నమాట కారం యాజ్ యూజువల్ గా సనగ చట్నీ చాలా కమ్మగా టేస్టీగా ఉంది అలాగే టమాటా చట్నీ కూడా బాగా ఫేమస్ కారపొడి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఈ అట్టుకు తగ్గట్టే ఆ చట్నీలు కూడా ఆ కాంబినేషన్ అల్టిమేట్ అసలు నిజంగా ఒకదాన్ని మించిన టేస్ట్ మరొక చట్నీకి ఉంది అటు కారం చట్నీ అయితే మాత్రం నషాలను అంటుద్ది కొంచెం కారం ఎక్కువగా తినగలిగిన వాళ్ళు మాత్రం కారం చట్నీ ఎంచుకోండి లేదంటే చక్కగా టమాటా చట్నీ బొంబాయి చట్నీ ఉంటుంది వాటిది అయితే చాలా కమ్మగా టేస్టీగా అదిరిపోయింది కారం ఎక్కువగా ఉంటుందని వాళ్ళు ముందే ఒక మాట అయితే చెప్తున్నారు ఆ కారపొడితో ఈ మినపట్టు ఎక్సలెంట్ గా ఉందన్నమాట ఈ బండి అయితే కాకినాడ కల్పన సెంటర్ లో పెట్రోల్ బంక్ ఉంటుంది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దాని పక్కనే బ్రిడ్జ్ కెళ్ళే దారిలో ఈ బండి అయితే ఉంటుందన్నమాట సాయంకాలం 4:30 నుంచి రాత్రి 10:30 11:30 వరకు కూడా ఈ బండి అవైలబుల్ గా ఉంటుంది ఇది కాకినాడ కల్పన సెంటర్ లో ఉన్నటువంటి బొగ్గుల పొయ్యి మీద మినపట్టు కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।